నమస్తే, నేను సిరి. ఏపీ రాజధాని అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి కొత్త ఐడియా అని చెప్పి మరి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ ఐడియా ఏంటనేది మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తుంటే ఏపీ రాజధాని అంటే రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలైనా కూడా ఏపీకి రాజధాని అనేది ఏది అనేది స్పష్టత లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఏపీ రాజధానిగా అమరావతిగా డిక్లేర్ అయిన తర్వాత చాలా వరకు అభివృద్ధి పనులు గతంలో సగంలో ఆగిపోయినాయి, ఇంకా వెనక్కి వెళ్ళిపోయినాయి. ఆ సగం వాటిని కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి తీసుకురావడం ఇవన్నీ చేస్తుంటే చాలా వరకు టైం గడుస్తుంది. ఇంకా కొంచెం ఇప్పుడు పనులు కూడా ఫాస్ట్గా చేసేసారు, అన్నీ అయినాయి. దీంతో పాటు ఏంటంటే తొందరగా అభివృద్ధి అవ్వాలంటే కొత్త కొత్త ఐడియాలతో ముందుకు రావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక కొత్త ఐడియాతో ముందుకు వచ్చారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇంతకు ఐడియా ఏంటంటారు? అంటే కొన్ని వెబ్సైట్లోని కొన్ని వార్తా ప్రసార సాధనాల్లో అదే రాష్ట్ర ప్రజలందరినీ అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. అది కొత్త ఐడియా ఏమి కాదు, ఇదివరకే ఆయన ఆలోచన చేశారు. ప్రతి ఇంటి నుంచి ఇటుకు రావటం, అలాగే మట్టి అడి తీసుకురావడం ఇవన్నీ చేశారు. అలాగే కాదండి, ఇక్కడ యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే అమరావతి అనేటువంటిది వాళ్ళకు ఒక చరిత్ర. అక్కడ శాతవాహనులు, శాలివాహనులు వీళ్ళందరూ కూడా బౌద్ధం వెలసిన నేల. భారత ఉపఖండాన్ని అంటే సబ్ కాంటినెంట్ అంటే అందులో మీ శ్రీలంక ఉంటుంది, నేపాల్ ఉంటుంది, భూటాన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. దాన్ని పరిపాలించారు ఎక్కడి నుంచి, అమరావతిని రాజులు అమరావతిని రాజధానిగా చేసుకుని భారత ఉపఖండాన్ని పరిపాలించారు. ఒక పెద్ద చరిత్ర, 4000 చరిత్ర ఉందండి. అక్కడ బౌద్ధం నడయాడింది, ఆచార్య నాగార్జున నడయాడిన నేల అది. బౌద్ధం వెలసిల్లింది అక్కడ. ఈ ప్రపంచానికి నాగరికత నేర్పారు, ఈ ప్రపంచంతో వాణిజ్యాన్ని నేర్పారు. అక్కడ బందరు రేవు ఉంది, ఇక్కడ నుంచి కాలువలు ఉన్నాయి. ఈ కాలువల ద్వారా అక్కడ పండిన పంటలు, మేలు రకం ఉత్పత్తులు అన్నీ కూడా కాలువల ద్వారా పడవల మీద తీసుకెళ్ళి అక్కడ బందరు రేవులో లంగరేసున్న నౌకలు ఉండి ఎప్పటి నుంచో బ్రిటిష్ వాళ్ళకన్నా ముందు నుంచే వాటిల ద్వారా మన విదేశానికి ఉత్పత్తులు కొనసాగించేవారు. అలాగే విదేశాల నుంచి అనేక దిగుమతులు చేసుకున్నారు. అంటే మీకు ఇక్కడ ఎప్పుడో వాళ్ళు నాగరికత నేర్చారు, నాగరికత నేర్పారు, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందారు. ఒక రకంగా వాళ్ళు ఈ ప్రపంచంలో అడ్వాన్స్గా ఉన్నారు. ఇదేనా కళలకి అలాగా అన్నిటిలో నెంబర్ వన్గా ఉండేవారు. మరి అటువంటి దాన్ని మీకు ఇంకో విషయం తెలుసా, అక్కడ అమరావతి ఆనవాళ్ళు లండన్ మ్యూజియంలో ఉన్నాయి. ఏంటండి అంటే ఒక చరిత్ర ఉంది, అది ఒక హెరిటేజ్ ఏరియా. మనం దాన్ని ఓన్ చేసుకోవాలి కదా, మనం గర్వంగా చెప్పుకోవాలి. ఇంద్రుడి రాజధాని అమరావతి, అలాగే మన ఆంధ్రుల రాజధాని అమరావతి. ఇది చరిత్ర. ఆ క్షేత్రమయం కాకపోతే ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం అక్కడ ఓ రాజధానిగా ఉన్నప్పుడు ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ అది రాజధానికి అనుకోకుండానే అక్కడ పేరు పెట్టారంటే అది జస్ట్ కోయిన్సిడెంట్ కాదు, యాదృచ్ఛికం కాదండి. అది ఒక విశ్వం, ఒక సృష్టి, లేదా ఒక శక్తి దాన్ని నిర్దేశించింది అని అనుకోవాలి. దాన్ని మనం అందరం కూడా, ఆంధ్రులందరం కూడా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా దాన్ని మనం ఓన్ చేసుకోవాలి. ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండాలి. సాధారణంగా ఆంధ్ర వాళ్ళకి ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండదు. ఒకప్పుడు ఉండేదేమో, తర్వాత మెటీరియలిస్టుల కింద మారిపోయారు. అనేక సందర్భాల్లో చూసాం మనం. కానీ వాళ్ళు ఇచ్చాం తీర్పు చెప్పాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తారు, అదే చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భూములు ఇచ్చారు రైతులు, వాళ్ళందరూ కూడా ఒక రైతు భూమి ఇవ్వాలంటే తనలో ఒక భాగాన్ని కోసిచ్చినట్టే. అవును సార్. వాడు ఎంత త్యాగమండి, దాన్ని ఎగతాళి చేసేవాడు ఎవరో ఉండవిలరణ కుమారులు అటువంటి చాలామంది. ఎవరిది రాజధాని, ఎవరి కోసం రాజధాని పుస్తకాలు రాశారు, విషం కక్కారు, పెట్టుకుంటూ చేశారు. అమరావతి అన్నారు, భ్రమరావతి అన్నారు, రకరకాలుగా మాట్లాడారు. ఆ పైశాచికం, పిశాచాలు అవన్నీ అంటే ఒక జాతి అస్తిత్వాన్ని ప్రశ్నించారు వాళ్ళు. మనం తిరగబడాలా? తిరగబడలేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అరాచకవాది వచ్చి ఈర్ష్యాలు అంటారు అతన్ని. అతను నిత్యసంగితుడు, దుఃఖభాగుడు, ఈర్ష్యాలు. వాళ్ళకి మనశ్శాంతిగా ఉండలేరు, సుఖంగా బతకలేరు, నిద్రపడతారు. అలాగే అతను ఏం చేశాడు, చాలా దుర్మార్గంగా వ్యవహరించాడు. 3 రాజధానులు అన్నాడు, అమరావతిని చంపేయడానికి ప్రయత్నం చేశాడు, చంపేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే ఆయన ముందు ఆయన ఎంత ప్లాన్ చేశారు, ఈ రాష్ట్రాన్ని ఎంత ముందు తీసుకెళ్ళాలనుకున్నాడు. ఒక నవనగరాలు నిర్మించి ఒక అద్భుతాన్ని సృష్టించాలి తప్ప, అది చాలామంది ఏమంటారు అంత ఎందుకు కొంచెం చేస్తే సరిపోతుంది. అదేంటి
ఒక డేర్ టు డ్రీమ్, ఒక కలగను దాన్ని సాకారం చేసుకుంటారు. దాని ప్రయత్నం సత్సంకల్పం అది. కాబట్టి వాళ్ళు మళ్ళీ వాళ్ళని చీ ఆతల బొమ్మని మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. ప్రజలు కానీ కనిపించిన శక్తి కానీ అమరావతి రైతులు ఉసిరితది జగన్మోహన్ రెడ్డి అడ్రస్ లేకుండా పోతున్నాడు. ఇవాళ ఆ జంగిల్ క్లియరెన్స్ చేశారు. అవును సార్, ఆ జంగిలి కొడుకులను కూడా క్లియరెన్స్ చేసేస్తే ఇంకా బాగా నడుస్తుంది. మీరన్నట్టుగా కొత్త ప్లాన్ కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా శరవేగంగా నిర్మిస్తారు. మీరు 5 ఏళ్ళు అవ్వాల్సింది 1.5 సంవత్సరంలోనూ అవుద్ది, 10 ఏళ్ళు అవ్వాల్సింది 4 ఏళ్ళలోనూ అవుద్ది, గ్యారంటీ జరుగుతుంది. అంటే ఇంతకుముందు నిధులు లేదు అది ఇది అని ఎందుకంటే ఆటోమేటిక్ ఇప్పుడు 5,000 కోట్లు, 15,000 కోట్లు, తర్వాత 40,000 కోట్లు అక్కడ ఏర్పడింది. వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఆ ఏషియన్ బ్యాంక్ వాళ్ళు ఇస్తారా మాకు వద్దండి లోన్లు అని తరివేశాడు. అమరావతి పేరు చెప్తే ఏది వద్దని తోసేసాడు. అసలు అతను అమరావతికి పట్టిన శని ఆ మంత్రులు అలాగే మాట్లాడేవారు దుర్మార్గంగా. తను ఏమంటే ఆ మొక్కలు మలిపించేశారు ఆ బిల్డింగ్లు అన్నట్ల మీద. అక్కడ వస్తువులు నిర్మాణ సామాగ్రి కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేయడంతో పాటు ఆ పైపులు గీపులు పట్టిపోయిన వాళ్ళు నిర్మాణ సామాగ్రి ఇసుక మా కంకర అని పట్టిపోయిన వాళ్ళు అందరమే కేసులు పెట్టాలి. అప్పుడున్న అధికారులు అందరినీ సస్పెండ్ చేయాలి, డిస్మిస్ చేయాలి, ఇమీడియట్గా చేయాలి. అది ఎందుకు వదిలేసారు అర్థం అవ్వట్లేదు. అవన్నీ చేయాలి అంటే దానికి దానికోసం సరైన సాక్ష్యం కోసం చూస్తున్నారు. ఎందుకంటే వస్తువులు ఉండాలి అయిపోయి దాని మీద నువ్వేం చేసావు. అక్కడ విచారణ అధికారులు, అక్కడ అధికారులు ఎవరు ఉన్నారు, సిఆర్టీ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అందరినీ కూడా బాధ్యులు చేయాలి. అప్పుడు దారిలోకి వస్తారు. లేదంటే వీళ్ళు ఏం చేయాలి అంటే మళ్ళీ వాళ్ళు తను పెడుతుంటారు. అంటే రోడ్ల మీద వేసినవి కూడా తీసుకొని తవ్వి పీక్కొని వాటికి కూడా ఎవరు కావాలా ఉంటారు. మీకు ఇప్పుడు ఏదన్నా రోడ్ మీద దొరికింది పట్టిపోతారు, లేదా టేబుల్ మీద ఏదైనా ఉంటే పేపర్ వెయిట్లు అంటే జైలు వేసిపోతారు, లేదా వస్తువులు అంటే దొంగలు ఇస్తారు మెల్ల గొలుసు లాక్కుపోతారు. కానీ తవ్వుకుని పట్టిపోవడం ఫస్ట్ టైం చూసాం మనం. అంటే ఏదైతే పైప్స్ ఉంటాయో వాటిని కూడా తరలించారు కదా సార్. పైపు లాస్ట్ లో ఎన్నికల ముందు మనం చూసినట్టే, ఎన్నికల ముందు ఆర్థిక మంత్రి చేయడు అతను రాజేంద్రనాథ్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అతను చెప్తే ఎవరో ఆ మేఘావాడు అక్కడ పంపించేశారు. ఇవన్నీ చాలా దుర్మార్గంగా చేశారండి. మీరు ఆంధ్రప్రదేశ్ని ఎవరికి పుట్టిన బిడ్డరా విక్కి విక్కి ఏడుస్తుంది, రోడ్డు మీద వదిలేసినట్టు అందరూ వదిలేశారు. పైన ఉన్నవాడు కింద పక్కన ఉన్నవాడు అందరూ వదిలేశారు. మీరు మేము అరుచుకున్నాం గట్టిగానే. అక్కడ రైతులు అయితే మహిళలు వృద్ధులు పసిబిడ్డలతో వయోభేదం లేకుండా ఆడామగాన తేడా లేకుండా ఎంత యుద్ధం చేశారండి. పాపం ఎన్ని బాధలు పడ్డారు వాళ్ళు భూములు ఇచ్చిన పాపానికి, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు, నీచంగా జుగుప్సాకరంగా మాట్లాడారు వాళ్ళందరినీ. దేవుడి దయ ఉంది, న్యాయస్థానాలు కూడా న్యాయం చేసినాయి. తర్వాత మారిపోయి మళ్ళీ జడ్జీలు కట్టాను, తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ ఇష్టం నుండి చేశాడు. ముందులో మాత్రం చాలా మంచి పని చేశారు వాళ్ళు. ఇప్పటి వరకు చూసుకుంటే అమరావతి ఏపీ రాజధానిగా ముందుకెళ్ళాలంటే ఇంకా ఇంకా చాలా వరకు కష్టపడాల్సి ఉంది. చాలా కష్టపడాలండి. ఎందుకంటే మీకు ఎప్పుడైతే తలకాయ అండి అది గుండెకాయ తలకాయ అంటారు కదా, అలాగే అమరావతి అప్పుడు హైదరాబాద్ ఉంది, తెలంగాణ అంతటికి ఇదే సంపాదించి పెడుతుంది. అలాగే గ్రోత్ ఇంజిన్ అంటారు, అలాగే ఇంజిన్ సరిగా చేసుకోవడం. అమరావతినే కాకుండా ఇప్పుడు రాష్ట్రంలో అన్ని వైపులకి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇంకెవడ కూడా ఇలాంటి పనికి మనల్ని సన్నాసులు ఎవడ మాట్లాడకుండా అన్ని సెట్ చేస్తున్నారు. ఇంకేం పర్లేదండి, సేఫ్ హ్యాండ్స్ లోకి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.